జీవి సత్యనారాయణ కుటుంబం ఎవరైతే కొడుకు కానివ్వండి వాళ్ళ వైఫ్ కానివ్వండి ప్రముఖ ఆడిటర్ జీవి కిడ్నాప్ వ్యవహారం అయితే సంచలనంగా మారింది విశాఖపట్నంలో. అయితే పోలీసులు దీనికి కొంత విధంగా అయితే జస్టిఫై చేశారంటే లేదనే ప్రజల నుంచి సమాధానం అయితే వస్తుంది. మనతో పాటు ఈ విషయాలు చెప్పడానికి బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు అయితే ఉన్నారు. సార్, ఈ వ్యవహారాన్ని బీజేపీ పార్టీ ఏ విధంగా చూస్తుంది? బీజేపీ పార్టీ అని కాదండి, ఎవరైనా సరే నేను ప్రజల తరపున మాట్లాడుతున్నాను. సో దిస్ నథింగ్ కనెక్టెడ్ విత్ ది ఏదో పొలిటికల్గా చేసి పొలిటికల్ లబ్ధి చేకూరుదాము అనే ఉద్దేశంతో నేను మాట్లాడటం లేదు. కానీ ఒక్క సామాన్య ప్రజలు విశాఖపట్నంలో, నేను ఆల్మోస్ట్ 50 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాను. సో విశాఖపట్నం అంటే చాలా ప్రశాంతతకి మారు పేరు విశాఖపట్నం. రాజకీయ నేతలు, ఇతర రాజకీయ పార్టీల వారు అందరూ కలిసి ఏదైనా శుభకార్యాలు అయితే కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండే ప్లేస్ ఇక్కడ విశాఖపట్నం. అట్లాగే డిఫరెంట్ సిక్స్ అవనివ్వండి, ముస్లిమ్స్ అవనివ్వండి, క్రిస్టియన్స్, హిందూస్, జైన్స్ అందరూ కూడా కలిసిమెలిసి ఉండే ప్రదేశం విశాఖపట్నం. ఇక్కడ రాజకీయ కక్షలు ఉండవు, వ్యక్తిగత కక్షలు కూడా పెద్దగా ఉండవు. కానీ ఈ మధ్యకాలంలో అరాచక శక్తుల మూలాన ఈ ప్రశాంతతని కోల్పోయే పరిస్థితి వస్తుంది. అరాచక శక్తులు ఎట్లా వస్తున్నాయి? ఇది గంజాయి సప్లై ఎక్కువైపోయి గంజాయి మత్తులో తెలియని పరిస్థితుల్లో ఏదేదో చేద్దామనే ఉద్దేశంతో అరాచక శక్తులు విపరీతంగా పెరిగిపోయినాయి అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఈ గౌరవ పార్లమెంటు సభ్యులు MVV సత్యనారాయణ గారు వారి కుటుంబ సభ్యులని కిడ్నాప్ వ్యవహారం అవనివ్వండి, జీవీని కూడా కలిపి 2 రోజులు వాళ్ళు దొంగలు వచ్చి వీళ్ళు ఇంట్లో ఉండటం అనేది ఎంత ఆశ్చర్యం అది. అండ్ హౌ యూ కెన్ కాల్ ఇట్ ఈస్ ఎ కిడ్నాప్? కిడ్నాప్ అంటే టక్కుని తీసుకెళ్తారు, వస్తారు, 10 నిమిషాల్లో 6 గంటలోనే బండి ఎక్కించుకొని పోతారు. ఇది వీళ్ళింట్లో తిష్ట వేసి డబ్బులు వచ్చాక ఇంకా సబ్ రిజిస్ట్రార్ని తీసుకొచ్చి సంతకాలు పెట్టించమంటే హౌ యూ కెన్ బిలీవ్ దిస్? యూనో దట్స్ వాట్ పీపుల్, అది సెటిల్మెంట్ అవ్వచ్చు, గుండాయిజం అవ్వచ్చు, లేకపోతే రౌడీ మామూలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా పెద్దలకి ఇవ్వాల్సిన డబ్బు అవ్వచ్చు. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ మన చేతుల్లో లేదు. అది అది ఒక దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తేనే కానీ తెలియనటువంటి విషయము. సో వీ డిమాండ్ సిబిఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సిబిఐని కానీ లేకపోతే ఎన్ఐఏని కానీ కోరండి, దాన్ని బట్టి మీకు నిజ నిజాలు బయటకు వస్తాయి. అట్లాగే పోలీస్ యంత్రాంగము కూడా ఈ రాజకీయ నేతల కనుసన్నల్లో ఉంటుంది అని చెప్పడానికి ఉదాహరణ, ఈ ఎవడైతే రౌడీ షీటర్ హేమంత్ ఎవడ ఉన్నాడో వాడు ఈ కత్తితోటి MVV సత్యనారాయణ గారు కొడుకుని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేపించి నేను 3 రోజులు నేను హాజరు కాను అంటే ఆయన చెప్పడం జరిగింది. ఆయన 3 రోజులు హాజరు కాలేదు. కనీసం పోలీసు వారు ఏం చేయాలా, ఇతని పైన నిఘా వేసి పోలీస్ సెల్ ఫోన్స్ పైన నిఘా వేయాలి, అది కూడా చేయలేదు. మరి దీన్ని బట్టి రాజకీయ నేతలు అండదండలు ఉంటే ఏ విధంగా వీళ్ళు రెచ్చిపోతారు అనేది మనకి ఒక ఉదాహరణ. సార్, మొన్నే అమిత్ షా కూడా విశాఖ పర్యటన నేపథ్యంలో అశాంతి ఏదైతే ఉందో దీని మీద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది సార్. ఇమీడియట్గా ఈ 2 రోజులు జరగకుండానే ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది ఎలా చూస్తారు సార్? ఇప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంది, అట్లాగే మేము కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాము, చెప్తున్నాము పెద్దలకి. సో దాన్ని బట్టి అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది. ఇది ఇది ఉన్న వాస్తవము. ఇది అరాచక శక్తులు పెరిగిపోయి ఈ గంజాయి దందాలు పెరిగిపోయి దాన్ని మూల స్తంభాలని అరికట్టకుండా చేయటం అనేది ఇది చాలా దురదృష్టకరము. ఒక MP ఇంటికి వచ్చి ధైర్యంగా 2 రోజులు ఉండి తిష్ట వేసే పరిస్థితి ఒక ఆకు రౌడీలకు ఉంటుందా? ధైర్యం ఎవడికి ఉంటుందండి? ఒక జేబులు కొట్టేవాడికి వెళ్ళి ఏకంగా సిపి గారి ఇంటికి వెళ్ళి సిపి గారి ఇంట్లో దొంగతనం చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? ఆ మైండ్ సెట్ ఉంటుందా? అన్లెస్ అరే మీకు ఎందుకు వెనకాల మేము ఉన్నా మీరు వెళ్ళండి అని చెప్తేనే కానీ. సో దెర్ ఈస్ డెఫినెట్లీ ఏ లార్జర్ కాన్స్పిరసీ ఇన్వాల్వ్డ్ యాజ్ ఫర్ యాజ్ దిస్ పర్టికులర్ కేసెస్. ఇలాంటి చర్యలు మనం నక్సల్స్ ఏరియాలో కానివ్వండి ఇలాంటివి చూస్తూ ఉంటాం, కానీ ప్రశాంతంగా ఉండే విశాఖ నగరంలో ఇంత తెగింపు అనేది ఎప్పుడైనా మీరు చూస్తున్నారు? ఎందుకంటే మీరు చూస్తారు, మీరు సుదీర్ఘంగా రాజకీయాలు ఉన్నాయి. ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు కూడా, బట్ ఇప్పుడే జరుగుతుంది. దీనికి కారణం మరి పోలీస్ యంత్రాంగం చూడాలి, అసలు ఎంతమంది రౌడీలు బయట విశాఖపట్నంలో తిరుగుతున్నారు, ఎంతమంది జైల్లో ఉన్నారు, వాళ్ళ డేటా ఏంటి, వాళ్ళ పేర్లు, రేపిస్టులు ఎంతమంది ఉన్నారు, కిడ్నాపర్స్ ఎంతమంది ఉన్నారు, ఈ మర్డర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, బెయిల్ పైన వచ్చి తిరిగే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, అది ఒక లిస్ట్ బయటికి పోలీసు రిలీజ్ చేయవలసిన అవసరం ఉంది విత్ ఫొటోస్, సో దట్ ద పబ్లిక్ విల్ బి అవేర్ ఆఫ్ ఇట్.
సెంట్రల్ నుంచి ఇప్పుడు రియాక్షన్ ఉండబోతుంది సార్? ఎందుకంటే ఒక ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేయడం అనేది అంత అంత ఆశామాష వ్యవహారం కాదు. సెంట్రల్ నుంచి ఏదన్నా దీని మీద ఒక ఎంక్వైరీ కానివ్వండి, ఇలాంటి ఏదైనా వచ్చే ప్రయత్నం ఏం జరుగుతుందంట? ఇప్పుడు సెంటర్ నుంచి దీనికి సెంటర్ నుంచి ఏం చేస్తారు సెంటర్ వాళ్ళు? సెంటర్ వాళ్ళు చేసే దానికి దీంట్లో పెద్దగా ఏమి ఉండదు. అన్లెస్ ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ ది కోర్ట్ రిక్వెస్ట్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ ఆర్ ఎన్ఐఏ ఎంక్వైరీ, లేకపోతే నార్కోటిక్స్ బ్యూరో నుంచి ఈ దీన్ని ఆపండి అని చెప్పి ఈ స్టేట్ గవర్నమెంట్ రిక్విజిషన్ ఇస్తేనే కానీ సెంట్రల్ చేసేదానికి ఏముండదు. సో చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు ఈ కేసు సంబంధించి? ఎవరు వైఫల్యం అంటారు, దీని చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్రంలో ధైర్యంగా అరాచక శక్తులు తిరుగుతున్నాయని చెప్పడానికి ఇది ఉదాహరణ. ఎందుకు అంత ధైర్యంగా తిరుగుతున్నారంటే ప్రతి ఒక్క అరాచక శక్తికి కూడా ఎవరో ఒక రాజకీయ నేత అండదండలు ఉంటున్నాయి. ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయనే పెద్ద కేసులో ఇరుక్కుని ఉన్నారు. ఆ డ్రైవర్ని మర్డర్ చేసి ఇంటికి పంపించేశారు పార్సిల్ చేసి. అటువంటి వ్యక్తికి బయటకు వచ్చిన తర్వాత జైలు నుంచి పెద్ద ఊరేగింపులు, తర్వాత పాలాభిషేకాలు చేస్తున్న సంస్కృతి, నీచ సంస్కృతి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత వరకు ఈ అరాచక శక్తులు ఇట్లాగే ఉంటాయి. కాబట్టి ప్రజలు మేల్కొవలసిన అవసరం ఉంది. 2024లో మళ్ళీ ఇటువంటి అరాచక శక్తులే కావాలా, లేకపోతే శుభ్రంగా ఉండే ఒక మంచి రాజకీయ పరిపాలన చేసే పార్టీలు కావాలా అనేది ప్రజలు డిసైడ్ చేయవలసిన అవసరం ఉంది. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీ అధికారంలోకి వస్తే యూపీ పరిపాలన తీసుకు డెఫినెట్గా మేము అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్లో యోగి గారు, గౌరవనీయులైన యోగి గారు ఏ విధంగా చేస్తున్నారో అక్కడ రౌడీ అనేటప్పటికీ ఒక రౌడీ షీటర్ అని బెయిల్ పైన బయటకు వచ్చిన వాళ్ళే మేము జైలుకి పోతామని చెప్పి 11,000 మంది మళ్ళీ లోపలికి పోయారు. లోపలికి వెళ్తేనే మాకు సేఫ్టీ అనేది. ఆ విధంగా చేస్తేనే ఇక్కడ మళ్ళీ ప్రశాంతత అనేది ఉంటుంది. ఇది దిగజారుడు పైన పరిస్థితి ఏర్పడిపోయింది. ఇది రాష్ట్ర ప్రభుత్వము కనీసం యూపీకి మీ పోలీస్ అధికారుల్ని పంపించి అక్కడ ఏ విధంగా అరాచక శక్తుల్ని కట్టడి చేస్తున్నారో తెలుసుకుని ఆ విధంగా చేస్తే బాగుంటుంది. సార్ చివరిగా వారాహి కానివ్వండి, లేకపోతే మన అమిత్ షా వ్యాఖ్యల్ని తప్పుదో పట్టించడానికి దీన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇష్యూ బయటకు తీసుకొచ్చారని చెప్పి ఒక వర్గం అభిప్రాయపడతాం సార్, క్లారిటీ ఇవ్వండి. అదేం కాదండి, వారాహికి దీని అమిత్ షా గారి వ్యాఖ్యలకి దీనికి సంబంధమే ఉంటాయి. ఇదొక రౌడీజము, ఇదొక క్రిమినల్ యాక్ట్, ఇది దానికి రాజకీయాలకి ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది హూఎవర్ ఇట్ ఈస్, అది ఆయన చెప్తున్నారు బట్టి ఏదైతే ఒక కాన్స్పిరసీ అయితే దీని వెనకతలు దాగి ఉంది. పూర్తిగా ఇదైతే ప్రభుత్వం దీని మీద చట్టపరంగా ముందుకు వెళ్ళాలి. ఎవరైతే రౌడీ షీటర్స్, రేపిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చిట్టా అయితే బయటపెట్టి దీని మీద పకడ్బందీగా వాళ్ళ నిఘాని అయితే రోజు అనుసరిస్తూ ఉంటే ఇలాంటి చర్యలు ముందు జరగడం, ముఖ్యంగా గంజాయి ఏదైతే ఉందో గంజాయి మీద తగు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి కూడా విష్ణు కుమార్ రాజు గారు తెలియజేశారు. సో వీడియో జర్నలిస్ట్ మోషేత ఉదయ్, మైరా మీడియా, విశాఖపట్నం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.